చంద్రబాబుతో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సమావేశమయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కలిసి రావాలన్న పిలుపు మేరకు చంద్రబాబును కలిశారని శ్రవణ్ చెప్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఉండడం కష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక చర్యలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసేటువంటి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు జై భీమ్ భారత్ పార్టీ ఈరోజు స్పందించి చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసేటువంటి ఏ పోరాటానికైనా సరే పూర్తి స్థాయిలో జై భీమ్ భారత్ పార్టీ కలిసి వస్తుందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గపు చర్యల్ని నిలువరించడానికి బాధితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, బహుజనుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గనుక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఉండటం కష్టమైనటువంటి విషయం.